అబ్బా బిస్కెట్ ఎందుకు కాదలేంగా మాడవు అసలు ఆమె మెసేజ్ చేస్తే నమ్ముతారని. ఎలా ఉన్నారు? మేమైతే కిరాకున్నాం, సూపర్ ఉన్నా, మీరు కూడా కిరాకున్నారని ఆశిస్తున్నాం. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వీడియో పెట్టబోతున్నాం ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ మీకు తెలుసు కదా, మీకు కూడా తెలుసు కదా. మొన్నడాక మా ఊళ్ళో కూడా మన ఆగమాగం ఉండే, సో ఇప్పుడు మొత్తం 2 నెలలు ఆగమాగం. సో ఇప్పుడు అంతా క్లియర్ అయింది. సో అయితే మేము మా ఫ్రెండ్ పైన ప్రాంగణ చేయాలనుకుంటున్నాం. ఒక అమ్మాయి, మా క్లాస్మేట్ అమ్మాయి, అయితే మా 10th బ్యాచ్ ఫ్రెండ్ని నీ నెంబర్ అడిగిందిరా అనే ఉద్దేశం, అనే కాన్సెప్ట్ మీద ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. చూద్దాం వాడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడో. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హ్యాపీ బర్త్డే బిమేష్. థ్యాంక్ యూ అన్నా. కనకరాజంతో మాట్లాడు. బిమేష్ చెప్పరా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నీకు గుడ్ న్యూస్ అండ్ కంగ్రాట్స్ చెప్పు. తెలుసు ఆయనకి నీకు ఉన్న సోపదా, ఆయనకి నీకు ఉన్న సోపదా? ఓకే నాగా సోపతి నిజం చెప్పు, కథలు వాడకు. ఎన్నిసార్లు చెప్పాను షార్ట్ ఫిల్మ్ జోక్స్ వద్దు, థింక్ బిగ్ అని. నాకేం సోదరాగానే నాకేం సోపతి అంటావు, మరి నీకు తెలుసు అని ఎట్లా అన్నావురా? తెలుసు క్లాస్మేట్, తెలుసు తెలుసు క్లాస్మేట్ తెలుసు. నేనే పెద్ద నటుడిని, నా దగ్గర నటిస్తావా? సోపతి అంటే ఇంకేం సోపతులు ఉంటాయిరా. మొన్న నాకు సోలమేళ కలిసిందిరా, బిమేష్ నెంబర్ అంటుంది. అబ్బా బిస్కెట్, అబ్బా బిస్కెట్, బిస్కెట్ గారు ఫస్ట్ నార్మల్ గా మాట్లాడింది, శివాని గురించి వాళ్ళందరి గురించి ఆడుకుంటా ఆడుకుంటా భీమేష్ ఏం చేస్తున్నది అనుకుంటూ వచ్చింది. శివగారి నెంబర్ ఉందట, శివాడు చెప్పలే నీకు? చెప్పలేగా. అయితే నిమ్మలంగా మాట మీద మాట వచ్చింది, ఇక వాళ్ళ నెంబర్ ఉందా, శివగారి నెంబర్ ఉంది, శివాని తిట్టి నా దగ్గరికి నడుకో, నేను ఫోన్ తెలియని చెప్పిన అనుకో. అంత పిచ్చి పిచ్చి చేస్తాను నాయనామే. కాకపోతే ఆమె ఏమంటారు చెప్పన్నా, భీమేష్ నెంబర్ కావాలి నాకు, భీమేష్ లవ్ చేస్తాను అంటది. నువ్వు నమ్మ కథలు పడకరాడే, నువ్వు అన్ని కథలు పడకరాడే, నీ మాటలు అమ్మద్దు. పిచ్చాడా, నా ఫోన్ లో బ్యాలెన్స్ లేవు, హరికృష్ణ అన్న ఫోన్ లోకే బ్యాలెన్స్ ఉన్నాయి, వాటికి లెక్క చేసిన. కానీ మొన్న హరికృష్ణ అన్న మేము ఇద్దరం కలిసిపోతున్నాం, పర్సన్ అవుతాడు హరికృష్ణ అన్న. ఎందుకు కాదలేంగా మాటలు అసలు నమ్మ గాని, ఎందుకు కాదలేంగా నీ మాటలు అసలు నమ్మ గాని. అరే ఇగో నువ్వు మొన్న హరికృష్ణ అన్న లేచిపోయినా అని చెప్పినందుకు నువ్వు నమ్మతలే కావచ్చు, కానీ ఇది 100% సీరియస్ కాదంటే హరికృష్ణ. నేను నమ్మరా, ఇంకేదని చెప్పి నమ్ముతా గానీ. హలో అన్నా, పోయినరా చీరలో కొంచెం బ్యాంక్ లో పని ఉంటే మనీ కోసం పోతే అక్కడ కలిసింది, కలిస్తే మాట్లాడినా. నేను షాక్ అయినా, ఈడేం ఇన్ని రోజులు వీడు హైదరాబాద్ ఉన్నాడు కదా, మనీ కోసం ఇంత థింక్ చేయడం ఏంది ఆమె. నేను థింక్ చేసిన, నాకెందుకో నీ మీద డౌట్ వస్తుంది నాయన నాకు తెలిసి. అరే ఆమెకు గంత పరిచయం లేకపోతే ఆయన లవ్ చేస్తున్నా. మీరు సెంటర్ ఒకటే సెంటర్ అరే, మీరు ఎగ్జామ్ రాసినప్పుడు 10th లా నీవి కాదా అందరు ఒకటి కాకపోతే రెండు నాయన అవలపుక్కడ, నీవి కాదా అందరు ఒకటి కాకపోతే రెండు నాయన అవలపుక్కడ. రూమ్ రా సేమ్ రూమ్ అంటున్నా. ఏమో అంత గుర్తులేదు, అంత గుర్తులేదు. స్వామి గాంధీ నాదైతే ఒక రూమ్. సరే మరి ఆమె నెంబర్ తీసుకుంటావా? గుర్తులేదంటాను. నాకేందుకు ఆమె నెంబర్ గానీ నేను బర్త్డే ఎత్తాను. ఆమె అడిగింది, ఆమెకి ఇచ్చిన నీ నెంబర్, రేపు మాప ఫోన్ ఎత్తది. బర్త్డే అని చెప్పిన స్టేటస్ చూసింది కదా ఇవాళ, నీ ఫోన్ చేయాలి. ఆరా గామెందుకని చెప్తా అంటే, అరే నిజంగా ప్రాంక్ చేస్తున్నా, ప్రాంక్ చేస్తున్నా, నాకు ఏ దొరకలే నీ మీద ప్రాంక్ చేస్తాను. ఆరా నువ్వు పెద్ద సెలబ్రిటీ అట్లా కూడా చేస్తావు. అరే కాదురా ఇవాళ నీ పుట్టినరోజు, नी पुट्टिन रोजुकु नेनु बीसी చేసి दावत అడుగుతాం గాని నీ మే ప్రాంక్ చేస్తే మాకు ఏమొస్తదిరా దావత్ ప్రాంక్ చేస్తే ఏపు మాల వచ్చినప్పుడు ఇస్తా వచ్చినప్పుడు ఇద్దు గాని కానీ నిజంగా రామ్ ఎందుకు అడిగింది నిన్ను మరి చేయలే ఐదోనే ఆమె నీ లవ్ చేస్తా అంటుంది పెళ్లి చేసుకుంటా అది కాలనే గాని ఫోన్ మాట్లాడు హలో ఆ చెప్పు పెళ్లి చేసుకుంటా అంటాంది ఆమె ఏ పెళ్ళొద్దు పోరానా చేసుకోరా నాయన నువ్వు ఒక్కసారి ఆమె చూసినా అనుకో ఖచ్చితంగా ఆమె లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అప్పటి డిఫరెంట్ స్లిమ్ అయింది అప్పట్లేక లేదు బాగుందిరా అరే ఓ పని నీకు ఫోటోలు పంపుతా నచ్చితే వేసుకో లేకపోతే లేరా నీ అవలా మీ అయ్య కూడా మాట్లాడి మొన్న నీకు పెళ్లి సంబంధం అవుతావని సప్పుడు జంపు కొట్టురి ఆమెను వేసుకొని సప్పుడు జంపు కొట్టురి ఆమెను వేసుకొని నాకు అర్థం కావట్లేదు ఇంకోటి చెప్పన్నా బంగారం ఉందట 3 తులాల బంగారమే ఉందట చైనీటి నువ్వే సోఫే చెప్తున్నావు నీకు అని చెప్పిందంటే ఇంటెలిజెంట్ ఫెలో అవి రావులా పెళ్లి చేసుకుంటా పెళ్లి చేసుకుంటా అంటే ఏం చెప్పలేడు వాడు ఎట్లా దాపేందని అంటే ముచ్చటైపోయింది అన్నట్టు నేనే కూడా హైదరాబాద్ లో ఉంటుందట జాబ్ చెప్తుందట ఏదో ఏదో బట్టల కంపెనీ బట్టల షాప్ లో ఇలా చెప్తాను అన్నది ఇంకా ప్యారడైసా ప్యారడైజ్ కానట మంచిగా ఉంటారు నాయన ఆమెకు ఎంత 9,000 8,000 దానే జీతం 12,000 అంటారు అరే నీకు తెలుసా అరకైనా తెలుస్తుందిరా నువ్వు అడిగి ముచ్చట్టు అరే నీకు తెలుసా అరకైనా తెలుస్తుందిరా నువ్వు అడిగి ముచ్చట్టు పిచ్చోడా అన్నొచ్చిండ్రా ఆ రోజు ఇద్దరం కలిసి చీరాల పోతుంటే మాకు పూలమేల కడ కలిసింది హరికృష్ణ కూడా ఎన్నుకున్నాడు హరికృష్ణ అన్న పర్సన్ అయితే ఆమె ఎట్లుందంటే అట్లుంది అమ్మ గీవేంది ఇంకా బుచ్చి అన్నాడు కూడా ఏందిరా అంటది చెప్పేంద్రా నువ్వు భీమేష్ గాంధీ నువ్వు ఫోటో చూసినావా గాయన గురించి ఎందుకు అడుగుతున్నంత రియాక్షన్ ఇచ్చిండు అన్న ఒకటిసారి హైదరాబాద్ పోయి నేను మర్చిపోయిందో ఉందా అనుకోండి అందుకని అడిగిన ఆమెకు నీకు ఎంత డిఫరెంట్ ఉంటుంది తెలుసా ముట్టుకుంటే మార్చిపోయేట ఆమె ఉంటే నువ్వు ఎట్లున్నావు అంటే బొగ్గొద్దు మంచిగా ఉంటది ఒకసారి వాట్సాప్ నెంబర్ ఇస్తా నీకు ఫోటోస్ కూడా ఉన్నాయి ఆమె డీపీ ఉంది ఆమె డీపీ ఉంది నీకు తెలుస్తుంది నీ నెంబర్ ఇచ్చిన ఆల్రెడీ మొన్ననే హలో ఒకవేళ చేసుకుంటా అంటే మాత్రం హరికృష్ణ వెళ్ళిపోతా అంటారా నాకు వెళ్ళిపోద్దు నాకు లవ్ మ్యారేజ్ ఒక్కసారి నువ్వు ఆమెను చూసినావు అనుకో నీకు అరేంజ్ మ్యారేజ్ వద్దు నాకు అమలు కావాలంటు అంతేనా నిజం రా సరే సరే మళ్ళీ ఫోన్ చేస్తా మళ్ళీ ఫోన్ చేసి కూడా ఏమొద్దు కానీ నువ్వు ఫస్ట్ ముచ్చట చెప్పు నీకు నెంబర్ పంపుతున్నావు చూసుకో వాట్సాప్ చూసుకోసారి నాకు ఇంట్రెస్ట్ లేదు అరే గంత మంచి అమ్మాయిని చూసినావు రా అమ్మాయి ఏదో క్లాస్మేట్ ఫ్రెండ్షిప్ అంతే గానీ నేను అరేంజ్ మ్యారేజ్ పోతే అమ్మాయిని చూసాక మ్యారేజ్ మాట్లాడుకుంటావా మనం చూసుకోక మ్యారేజ్ మాట్లాడుకుంటావా అమ్మాయి చూసుకో ఇప్పుడు చేసుకొని పోతున్నావు అరేంజ్ మ్యారేజ్ లా చూసుకొని మాట్లాడతావు నువ్వు ఏం చేస్తుంది ఏంటని ఇప్పుడు కూడా అంతే ఫోటో చూడు ఫోటో చూసి నచ్చినాకనే చేసుకోలేదు రైట్ తీసుకో అరే ఇప్పుడు వెరైటీలో అయితే ఎవరు కాలేదు వేసుకోవారా నీకు చుట్టా సరే తీరా నేను మళ్ళీ ఫోన్ చెప్తాను నేను డ్యూటీలు ఉన్నా ఏ డ్యూటీలు ఉన్నావు కంపెనీకి వచ్చిన నైట్ ఇప్పుడు సరే గానీ ఏమంటావు ఆమె చెప్పమంటావు చెప్పు ఏం చెప్తావు హల్లావుడా సబ్రకుండా ఏం చెప్తావు హల్లావుడా సబ్రకుండా ఇదేంటే ఇదే ఇది నేను చూడలా ఫేస్ టు ఫేస్ ఒరక ఒకవేళ ఆమె నేను చేసుకుంటా అంటాను రా నాయన మరి చేసుకుంటా అన్ని లంజగదలు పడకరా రే నీకు ఏం టైం పాస్ కాదా నువ్వు ఫోన్ చేసి అన్ని లంజగదలు పడకరా రే నీకు ఏం టైం పాస్ కాదా నువ్వు ఫోన్ చేసి నాతో కిరికిరి అంటే కోశమ్మ గుడి ముంగట పొట్టేలింగట్టేసినట్టే అరే టైం పాస్ కాదు నాయన తిట్టగానే టైం పాస్ కాకపోతే నాకు ఎప్పుడు దొరకలేదు నీకే అవుతున్నా అరే బుచ్చి పుట్టిన రోజు ఇయాల నిన్ను అట్టిస్తాం మేము ఏదో నిన్ను దావా తీసుకున్నాం గానీ ఒక మాట నేను ఆమె నెంబర్ నీకు ఇస్తా ఆమె నెంబర్ నీకు ఇయ్యం గానీ ఈను మంచిగా భరించలేకపోతున్నానరా ఆమె నెంబర్ నీకు ఇయ్యంగానే నువ్వే ఆమెకు మెసేజ్ చేసి నువ్వు ఇట్లా అన్నమాట నాకు ఇంట్రెస్ట్ లేదు నేను నిన్ను లవ్ అయ్యా నువ్వు నాకు వద్దు అని చెప్పు చెప్పిన తర్వాత చెప్పేటప్పుడు నిమ్మలంగా చెప్పారే మళ్ళా ఆమె ఏమని వేసుకున్నా అనుకో మళ్ళీ మీ నిన్నే బాధ చెప్పేటప్పుడు నిమ్మలంగా చెప్పారే మళ్ళా ఆమె ఏమని వేసుకున్నా అనుకో మళ్ళీ మీ నిన్నే బాధ మళ్ళీ గట్లే ఆమె ఏమైనా సూసైడ్ చేసుకుంది అనుకో నీ నుంచే బాధనం వస్తుంది నెంబర్ అడిగేటప్పుడు ఎంత కష్టపడి అడుగుతున్నాను భీమేష్ నెంబర్ నా దగ్గర ఫోన్ లేదు నేనే అన్నా కానీ ఇంట లేదు నేను నీ గిట్ట ఉంటారా బుచ్చి షేక్ ఫోన్ చేస్తే ఆమె కోసం చేసిరా నా కోసం కాదురా బర్త్డే రోజు ఎలా నువ్వు కంపెనీ పోతావారా బర్త్డే రోజు కంపెనీ పోతావు మాకు పార్టీ ఇంటికాడ అదేరా మేము వస్తున్నాయి ఇప్పుడు రెడీ ఆ పార్టీకి మరి మీరు వస్తారంటే వచ్చేస్తా నేను మరి మీరు వస్తారంటే వచ్చేస్తా నేను ఇంకెవడుంటాడు జనమందరిలో తారొకడే కాడు అవన్నీ కాదు ఇప్పుడు నాకు ఏం చెప్పమంటావు చెప్పు ఏమని చెప్తావు కథలే అరే ఆమె ఘోరంగా సిన్సియర్ గా చెప్తాదట నీ నెంబర్ కోసం మస్తు అట్లా శ్రీశైలం కానీ బాణి ఇబ్బంది అడిగినా కానీ ఇబ్బంది లేదట నేను చెప్పినట డైరెక్ట్ కానీ ఘోరంగా ఆమె మొత్తం నీ కోసం ఏమంటే ఆమె ఇష్టపడుతుంది నాన్న వాడు ఏం పెట్టి ఆమె మీకే చేస్తే నమ్ముతారా నేను ఆమె మీకే చేస్తే నమ్ముతారా నేను కరెక్ట్ మనిషి దొరికేవయ్యా ఆమె మెసేజ్ చేస్తే నమ్ముతావారా ఆమె మెసేజ్ చేస్తే వేసుకుంటావా నేను ఒక మరి ఆమె మెసేజ్ చేస్తే నమ్ముతా అంటావు ఆ ఫోన్ మెసేజ్ అయితే నమ్ముతా అంటావు చేసుకుని అంటావు ఇంద్రా నేను అడిగినట్టు నమ్ముతా అడిగినట్టు నమ్ముతా అంటున్నావా అడిగినట్టు నమ్ము ఒకసారి ఆమె ఫోటోలు కూడా చూడు చూసిన తర్వాత ఖచ్చితంగా నువ్వు ఆమెనే చేసుకుంటా అంటావు అంటుందా ఆమె ఎందుకురా కట్నం రా అనుకుంటున్నావా కట్నం రాదా అన్ని రావు ఏవి రావు కట్నం మీ ఇంట్లో వెళ్ళతో ఇంట్లో నీళ్ళు అంత దిమాకరవే కట్నం రాదా అన్ని రావు ఏవి రావు కట్నం మీ ఇంట్లో వెళ్ళతో ఇంట్లో నీళ్ళు అంత దిమాకరవే చెప్పింది అర్థం చేసుకోండి అంతే అంటవా అంతే నీ లవ్ మ్యారేజ్ చేసుకుంటే మస్తు ఉంటారా నాయన నాకు ఏ లవ్ వద్దురా ఏ లవ్ వద్దు చేస్తా రాదురా సరే ఆమెకి ఏం చెప్పమంటాను ఎప్పుడా నీకు నెంబర్ ఇస్తా ఆమెది నువ్వు మాట్లాడుకో తర్వాత కానీ నువ్వు మాట్లాడేటప్పుడు జర కూల్ గా పాప ఆమె ఘోరంగా ఎమోషనల్ అయిపోతే అడిగింది నీ నెంబరు కనకరాజు గారితో అంట ఫస్ట్ అంతే ఆమె చెప్తుంది ఫస్ట్ మెసేజ్ పెట్టి హాయ్ దిస్ ఇస్ భీమేష్ అని పెట్టు ఆమె పెడితే నమ్ముతాను నేను పెట్టాను ఫస్ట్ ఆమె ఏదో మరి మర్చిపోయిందో ఆమె దగ్గర బ్యాలెన్స్ ఉన్నాయో లేవో నెంబర్ అయితే మళ్ళా ఎటో పోయేదాన్ని ఎటో తీసుకున్నా అంటవా ఏంటి అన్ని ఏ ఆమె మంచిగా ఉందిరా నిజంగా నువ్వు ఖచ్చితంగా చూస్తే వేసుకుంటా కావచ్చు నాకు అట్లా అనిపిస్తుంది రికార్డ్ ఏం పర్రా రికార్డ్ చేసుకుని ఏం చేసుకుంటారు రికార్డ్ చేసుకుని మా ఛానల్ పెట్టుకుంటాం తీరా మరి పెట్టుకోనారా ఛానల్ సరే సరే ఆవు నీకు ముందు చెప్పాలి చెప్పు దిస్ ఈస్ ద ప్రాంక్ కాల్ నమ్మినా నేను ఎప్పుడో గానీ నమ్మినా ప్రాంక్ అని నమ్మినా వారా ఎప్పుడో అనుకున్నాను చేసినవరా ఒకసారి చెప్పు ఎట్లా ఎక్స్పెక్ట్ చేసిన ప్రాంక్ అని నీ కాలం చూసే నాకు తెలుసురా నీ ముచ్చట్లు బట్టి హలో ఎండి సార్ వచ్చిండ్రా ఎండి సార్ వచ్చిందా సరే యూట్యూబ్ లో పెట్టుకోవచ్చుగా పెట్టుకో సరే మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో అయితే వాడు ఆల్మోస్ట్ నేను నమ్మడని అనుకున్నా ఎందుకంటే మొన్న వాడు హైదరాబాద్ ఉంటాడు విలేజ్కి వచ్చినప్పుడు ఏం చెప్పినంటే హరికృష్ణ అన్న లేచిపోయాడు एवरकड़ा हो वाड़ना आलमोस्ट हरकृष्ण लेचिपोन मुझे नम्मिंडु सो एंटे माला मन अम्माई नंबर अड़क फ्रांके सर की वाड़ेमको इधर फ्रांकेमको वाड़ आलमोस्ट नैन अपड़कना नम्मड़ा अर्थमें एंकंटे मैं इलाक वाड़ी ने नम्मड़ने उद्देश्य तो नैन काबू हरकृष्ण ना चेदा नम्मते नम्मतुंडो अना सो का आलमोस्ट अना वो नम्मे वो अंत नम्मिंडु का वो नम्मचना मैं चाला ट्रई चेसाम కానీ మనం నమ్మలేదు అని అనుకుంటాను నేను ఓకే మా వీడియో విషయంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతే కాకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే గంట సింబల్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి థాంక్యూ బై బై।